ఎస్, నాన్ స్టాప్ కవరేజ్ ఇస్తున్నాం. నిజంగా ఇప్పుడు భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గంట దాటింది, సో ఇప్పటి వరకు ఏ అంశాలపై చర్చించుంటారనేది ఏవైనా క్లూ తెలుస్తోందా? అండ్ ముఖ్యంగా ఏవైతే గిఫ్ట్లు ఇచ్చారో వాటి గురించి కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. నా గొడవ అనే పుస్తకాన్ని ఎందుకు ఇచ్చుంటారనే పాయింట్ పై కూడా చర్చ నడుస్తోంది. అండ్ ఎప్పటి వరకు వెళ్ళొచ్చు ఈ భేటీ? రైట్, ముందుగా ఒక బ్రేకింగ్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావిద్దాం. భద్రాచలం నుండి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని అడిగింది. దీనికి సంబంధించిన ఒక కంక్లూజన్, ఇరు ప్రభుత్వాలు కలిసి తెలంగాణ హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఒక డెవలప్మెంట్గానే చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన పట్టుబట్టింది. తెలంగాణకు సంబంధించిన మంత్రి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డికి కొద్ది రోజుల క్రితమే లేఖ రాశారు. సో ఆ లేఖలో ప్రస్తావించారు 5 గ్రామాలను, 7 మండలాలు ఆల్రెడీ ఏపీలో కలిసిపోయాయి, చట్టబద్ధత కల్పింది. అది ఆల్రెడీ పార్లమెంట్లో బిల్లు కూడా అయిన నేపథ్యంలో, సో దానికి టెక్నికల్ ఇష్యూస్, డిఫికల్టీస్ ఉన్న నేపథ్యంలో 5 గ్రామాలను అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి వచ్చి హోంశాఖకు లేఖ రాయాలని అయితే ఈ సమావేశం నిర్ణయించినట్టుగా ఫస్ట్ ఇన్పుట్ అయితే మనకు అందుతుంది. ఇక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఆసక్తికర పరిణామం ఇచ్చుకున్న గిఫ్ట్ల విషయంలో మీరు అన్నట్టుగా, సో నా గొడవ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. నా గొడవ పుస్తకాన్ని అందచేయడం ఇప్పుడు మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ మీటింగ్ షెడ్యూల్ అయినప్పటి నుంచి చెప్తుంది రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అస్తిత్వం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఈ మీటింగ్లో అయినా. విభజన చట్టానికి సంబంధించిన బిహైండ్ వెళ్ళినా, విభజన చట్టంలోని అంశాలను డిస్కస్ చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అస్తిత్వమే ముఖ్యమనే విధంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ వచ్చింది. సో దాన్ని బలపరుస్తూనే ఈరోజు కాలోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సో దీంతో ఇండైరెక్ట్గా చెప్పినట్లయింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, అస్తిత్వమే ముఖ్యమని. కాలోజీ నా గొడవకు సంబంధించిన పుస్తకంలో చాలా క్లియర్గా చాలా కవితలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఉద్యమ ప్రస్థానాన్ని, ప్రజా పోరాటాలను ఎస్టాబ్లిష్ చేశాయి. సో దానిలో భాగంగానే తెలంగాణకు సంబంధించిన పోరాటాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది నా గొడవ. తెలంగాణ సంబంధించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెద్ద ప్రభావం చూపిందని చెప్పాలి. సో ఆ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికర పరిణామాన్ని గానే చూడొచ్చు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న మీరు నిజంగా ఒక చాలా కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఓకే, నా గొడవకు సంబంధించి కూడా మాట్లాడుతూ అంతకు ముందు అసలు ఈ వీరైతే 7 మండలాలు 5 గ్రామాలు వీళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళ తమ వినతల్ని వినండి అంటూనే ఉన్నారు. ఒకసారి క్లియర్ కట్ గా చెప్పండి. సో ఏవైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చారా ఇప్పుడు ఏపీ వైపుగా వాళ్ళు కలవడానిక, లేకపోతే ఒకసారి క్లియర్ గా చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ 7 మండలాల్లోని 5 గ్రామాలు, పోలవరం ముంపుకు సంబంధించిన 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, సో దానివల్ల భద్రాచలం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వరదలు వచ్చినప్పుడు భద్రాచలం కూడా ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యంలో 5 గ్రామాలను ఏపీలో నుంచి తెలంగాణలో కలపాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. సో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే తెలంగాణ మంత్రి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్ది రోజుల క్రితమే రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో ఆల్రెడీ 7 మండలాలకు సంబంధించి ఆల్రెడీ పార్లమెంట్లో బిల్ అయిపోయింది. అవి మళ్ళీ తెలంగాణకు తీసుకురావడం, తెలంగాణలో కలపడం కొంత డిఫికల్ట్గా ఉన్న అంశం, హయ్యర్ డిఫికల్టీ ఉన్న అంశం. సో దానికోసమని 5 గ్రామాలను మొదటగా తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. సో 5 గ్రామాలకు సంబంధించి అయితే డిస్కషన్ జరిగింది. 2 ప్రభుత్వాలు కూడా దీనిపై సమిష్టి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని కేంద్ర హోంశాఖ నుంచి క్లియర్ చేయాలి. సో దానికోసమని ఇరు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ దీనిపైన నిర్ణయం తీసుకొని ఒక గెజిట్ ఇస్తుంది, ఒక ఆర్డినెన్స్ ఇస్తుంది. ఆ ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ తెలంగాణలో కలపడానికి 5 గ్రామాలను వీలు పడుతుంది. సో దీనికి కావాల్సిన మొదటి అడుగు పడిందనే చెప్పాలి ఈ సమావేశంలో. సో ఇది మనకు అందుతున్న మొదటి ఇన్పుట్. కాబట్టి ఇంకా దీనిపైన క్లియర్గా మంత్రుల సమావేశంలో కానీ కొద్దిసేపట్లో కానీ మరింత ఇన్పుట్స్ అందే అవకాశం ఉంది. ఇదైతే మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం 7 మండలాలను డిమాండ్ చేస్తూనే 7 మండలాల ప్రయారిటీతో పాటుగా 5 గ్రామాల ప్రయారిటీని కూడా సమాన స్థాయిలో చూసింది. సో దానికి సంబంధించి ఆ 5 గ్రామాలను తీసుకోవడంలో ఇప్పుడైతే ముందడుగు పడింది. సో దానికి సంబంధించి 2 ప్రభుత్వాలు కూడా ఒక ఉమ్మడి సమిష్టి నిర్ణయానికి వచ్చినట్లుగానే చెప్పొచ్చు. సో ఈ విషయంలో ఈ సౌద్భావ వాతావరణంలోనే ఈ చర్చలు జరగడానికి ఈ అంశాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. సో